లక్ష్మి గారి కంపెనీలోనే వారు చనిపోయే వరకు వారు మాసివ్ హార్ట్ అటాక్తో చనిపోయారు. అప్పటి వరకు వారి లక్ష్మి గారితో మంచి అనుబంధం ఉండేది. వెంకటేశ్వరరావు గారికి కూడా బాగా తెలుసు, వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా మా నాన్నగారు బాగా పరిచయం. మళ్ళీ ఈ జనరేషన్ కూడా అది కంటిన్యూ అవుతుంది మా అసోసియేషన్, అది కూడా నాకు హ్యాపీగా ఉంది. మధ్యమలు చెప్తూ నేను ఈ సభ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. మా అనుబంధం కూడా మంచి అనుబంధం యాక్చువల్గా అయితే మధులక్ష్మి గారికి కంపెనీకి కానీ వారికి కానీ వారి ఫ్యామిలీతో కానీ మా అనుబంధం అలా కంటిన్యూ అవుతుంది. గుంటూరులో కూడా మళ్ళీ మేము రోటరీలో కానీ ఇంటర్వ్యూలో కానీ మేము మళ్ళీ కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నాము. లక్కీగా ఇప్పుడు ఇవాళ మనకి కార్యక్రమము వెంకటేశ్వర గారు లలిత గారు కలిపి ఇక్కడ చేయటము, మనగుడిలో చేయటము చాలా హ్యాపీగా ఉంది. సో అలాంటి కార్యక్రమంలో పాల్గొంటున్న డాక్టర్ రంగారావు గారు మరొక మంచి మిత్రుడు, మా ఫాదర్కి అందరికీ తెలుసు. వారు ఎంతో అద్భుతమైన సర్వీసెస్ అందిస్తున్నారు వైద్య రంగాల్లో. చిలకలూరిపేటలో వారు తెలియని వాళ్ళ చుట్టుపక్కల గ్రామాల్లో వారు తెలియని వాళ్ళంటూ ఉండరు. వారిని ఈ సభ ముఖంగా వారి సందేశాన్ని ఏనుంది సార్, జీరోలో పెట్టుకుని బాగొచ్చింది. జీరోలో వెంకటేశ్వర గారికి లలిత గారికి చిలకలపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మొదటి వెంకటేశ్వరరావు గారికి, ఎంఈఓ ఆంజనేయ గారికి, రమణ గారి కుమారుడు ఈ సభకు చేసిన పెద్దలకు వికలాంగులకు నా నమస్కారం. ఈ సభ చూస్తే నాకు త్యాగరాజ ప్రీతి గుర్తొస్తుంది. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనం. మహానుభావులు ఎవరంటే మన ఎస్ఎస్వి రమణ గారు, ప్రసన్న గారు ముందు కూర్చున్నారు స్టేజ్ మీద రమ్మంటారు. అలాగే వెంకటేశ్వరరావు గారు, రౌండ్ టేబుల్ అనే క్లబ్ ఉంది. రౌండ్ టేబుల్ క్లబ్లో ఒకరోజు నన్ను ఇక్కడ చిలకలూరిపేటలో కార్యక్రమం చేస్తామంటే చెంగిస్ ఖాన్ పేటలో మొదలుపెట్టాము ఆ కార్యక్రమం. బాత్రూంలో ఎండ్ అయింది. ఈ లోపల 18 కార్యక్రమాలు చేసాం. చెంగిస్ ఖాన్ పేట నుంచి బాత్రూమ్ వెళ్ళే లోపల 18 సేవా కార్యక్రమాలు చేసాం. లలిత గారు ఎప్పుడు ఈ సేవా కార్యక్రమంలో ముందుంటారు. అదే కాకుండా ఇంటర్వ్యూల క్లబ్లో కానీ రోటరీ క్లబ్లో కానీ ఎప్పుడు ముందుంటారు. ఆమె ఇంటర్వ్యూల ప్రెసిడెంట్గా చేసినప్పుడు ఆమె నేను కూడా సహకరించాను ఆ కార్యక్రమంలో. అందుకే నాకు గర్వంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు దాతలు, గూడు విరాళాలు, ఇటువంటి కార్యక్రమాలకు గూడు విరాళాలు ఇస్తుంటారు. నాకు డాక్టర్ ఎస్ఎస్వి రమణ గారు ఎప్పటికీ తెలుసు, కానీ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నట్టు నాకు తెలియదు. ఓన్లీ ఒక ఓల్డేజ్ హోమ్ మన స్వగ్రామంలో వాళ్ళ స్వగృహంలో పెట్టారు. పెట్టి ఆయన నాకు చెప్పారు, ఇదే ఇంట్లో నేను విద్యాభ్యాసం చేశానండి, తర్వాత వృద్ధుడికి ఆశ్రమంగా ఇచ్చాను. నేను ఒకరోజు వెళ్ళి చూశాను, వసతి కానీ భోజనం కానీ, తర్వాత వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగా అందిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాలు 1996 ఆరంభించిన రమణ గారు ఫస్ట్ ఉమెన్ అండ్ యూత్ వెల్ఫేర్ ఆ ప్రాజెక్ట్ ఒకటి తీసుకొని ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ యూత్ డెవలప్మెంట్కి ఎంతో కృషి చేశారు. తర్వాత చైల్డ్ లేబర్, 14 సంవత్సరాలు లోపల ఉన్న పిల్లలు ఏ పరిశ్రమలో కూడా పనిచేయకూడదు, ఆ చైల్డ్ లేబర్ గురించి ఈ పరిశ్రమలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అలానే ఓల్డేజ్ హోమ్ స్థాపించారు. దాని తర్వాత ఈ ఆర్టిఫిషియల్ లింబ్ ఇది ఎలా చేపట్టారంటే, ఆయన ఒక పేషెంట్కి కాలు యాక్సిడెంట్లో కాలు దెబ్బ తగిలితే గవర్నమెంట్ హాస్పిటల్లో యాంపిటేషన్ చేశారు. తర్వాత ఒకరోజు అతను గవర్నమెంట్ హాస్పిటల్ ముందే భిక్షాటం చేసుకుంటూ కనిపించారట. అది చూసి చలించిపోయి మన రమణ గారు ఈ కార్యక్రమం చేపట్టారు. పంతొమ్మిది
1996 వరకు 100 మెడికల్ 1000 మెడికల్ క్యాంప్స్ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ నిర్వహించారు. తర్వాత 2006 నుంచి 7000 మందికి క్రచెస్ కానీ వీల్ చైర్స్ కానీ తర్వాత ఆర్థిక లిమ్స్ కానీ ఏర్పాటు చేసిన ఘనత మనకి దక్కుతుంది. బైబిల్లో ఒక సూచిస్తుంది, నీ పరివారం నీ వల్ల పేమెంట్స్ మోని పెట్టి తర్వాత నీ గుడి చేతితో చేసేద్దా దానము మెడం చేతికి కూడా తెలియకూడదు అని బైబిల్లో ఒక సూక్తుంది. సూక్తులు అంటూ చాలా ఉంటాయి, సూక్తులను ఆచరించడం చాలా గొప్ప. రమణ గారి కార్యక్రమాలు చూస్తే ఈ సూక్తులన్నీ కూడా సత్పూర్ణం చేశాడని నేను అనుకుంటున్నాను. తర్వాత వీళ్ళు రోడ్డు ప్రమాదంలో కానీ లేకపోతే డయాబెటీస్ కాంప్లికేషన్ వల్ల కాళ్ళు తింటాన్ని చేతిగా తీసేసిన వాళ్ళు మానసికంగా చాలా కుంగిపోతారు. వాళ్ళ ముందు మానసికంగా కుంగిపోకుండా వాళ్ళకి ధైర్యం చెప్పాలి. అలా ధైర్యం చెప్పడం అంటే వాళ్ళకి నృత్యం కాళ్ళు ఏర్పాటు చేయటం మీకేం పర్వాలేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూర్చొని నేను కుర్చీకే పరిమితమయ్యాను, కుటుంబానికి భారమయ్యాను, నలుగురితో కలవలేకపోతున్నాను అని ఎంతో కుంగిపోతుంటారు. రమణ గారు వాళ్ళకి జీవితాలలో వెలుగునిచ్చి వారు వాళ్ళకి ప్రస్తుతం కాళ్ళు ఏర్పాటు చేశారు. అలా ఎంతమంది ఇప్పటివరకు 7000 మందికి ఏర్పాటు చేశారు. ఈ సేవా కార్యక్రమాలు పాల్గొంటూ వారు గవర్నమెంట్ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తూ మన నర్సింగ్ హోమ్లో విధులు నిర్వహిస్తూ ఎంతో కృషి చేస్తున్నారు. అలానే రాత్రి కూడా ఎంతోమంది ముందుకు వస్తున్నారు, చేసే కార్యక్రమాలు చూస్తే రాత్రి కూడా ఎంతోమంది ముందుకు వస్తున్నారు. నేను వారికి రమణ గారికి ప్రసాద గారి జీవితం ధన్యమైందని చెప్తాను. ఎందుకంటే వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలను బట్టి అలానే దాతృత్వంలో ఎంత వెంకటేశ్వర గారు లలిత గారు మీరు కూడా జన్మ ధన్యమైందని నేను చెప్తూ ఈ క్యాంప్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.